రామాయణం పై లేటెస్ట్ క్విజ్ ను క్విజ్ టుడే ఛానల్లో అప్లోడ్ చేశాము. ఆ వీడియో లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాము. దయచేసి ఆ లింక్ ద్వారా ఆ వీడియోను కూడా చూడండి. ఆ కొత్త ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు వీటీవీ రేస్. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమినీ టీవీ ఛానల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ షోలో తొలిసారిగా ఓ హిస్టరీ క్రియేట్ అయింది. తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నారు. బాలీవుడ్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతిని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడుగా ముందుకు తీసుకొచ్చారు. మొదటి మూడు సీజన్లు నాగార్జున, నాలుగవ సీజన్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కాస్త పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఈసారి ఛానల్ కూడా మారింది. ఇంత పెద్ద మొత్తం ఇప్పటిదాకా ఏ తెలుగు ఛానల్లోనూ ఏ కంటెస్టెంట్ గాని ఏ సెలబ్రిటీ గాని గెలుచుకోలేదు. మొట్టమొదటిగా విజేత రాజా రవీంద్రకు కోటి రూపాయలు అందించిన ఘనత జెమినీ టీవీకి మాత్రమే దక్కుతుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలానికి చెందిన బి రాజా రవీంద్రను ఈ అదృష్టం వరించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల కుమారుడు రాజా రవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజా రవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్లు సమాచారం. హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజా రవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఈ ఎపిసోడు సోమ మంగళవారాల్లో ప్రసారం కాబోతున్నది. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజ్ఞానం వినోదంతో పాటు నెంబర్ వన్ గేమ్ షోగా ఇంటిల్లిపాదిని అలరిస్తోంది. ఇప్పటిదాకా ఈ షోలో కంటెస్టెంట్స్ హాట్ సీట్లో కూర్చొని వారి అనుభవాల్ని, వారి లక్ష్యాలను ఎన్టీఆర్తో పంచుకుంటూ ఉత్కంఠభరితంగా ఆడుతూ ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి దాటుకుంటూ లక్షల కొద్ది రూపాయలు గెలుచుకున్నారు. అయితే ఈ షోలో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్గా సరికొత్త రికార్డును సృష్టించారు 33 ఏళ్ల బి రాజా రవీంద్ర. రాజా రవీంద్ర క్రీడారంగంలో కూడా దిట్ట. గన్ షూటింగ్లో జాతీయ అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సాధించారు. ఎప్పటికైనా ఒలింపిక్స్లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్లో మెడల్ సాధించాలన్నది రాజా రవీంద్ర లక్ష్యం. అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదును ఉపయోగిస్తానని ఆయన చెప్పారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో వ్యాఖ్యాత ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఆటనాది కోటి మీది కొటేషన్ అక్షర సత్యం చేస్తూ కంటెస్టెంట్ బి రాజా రవీంద్ర తన కలను నిజం చేసుకుని తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారు. మరి ఈ మహా ఎపిసోడ్లో ఎన్టీఆర్ కంటెస్టెంట్ రాజా రవీంద్రను ఏ ప్రశ్నలు వేశారు, కోటి రూపాయల ప్రశ్న దాకా ఎంత ఉత్కంఠభరితంగా ఆట కొనసాగింది తెలియాలంటే మా వీటీవీ రేస్ ఛానల్ను నిరంతరం ఫాలో అవుతూనే ఉండండి. ఎవరు మీలో కోటీశ్వరులు లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూల కోసం, కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతి తెలుగులో వివరాల కోసం, నాలెడ్జిబుల్ వీడియోల కోసం, ఇంట్రెస్టింగ్ క్విజ్ల కోసం మన వీటీవీ రేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన 10 మందితో కూడా చేయించండి.